కానీ మీరు వన్స్ కోర్టుకు వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మీకు శివగారి దగ్గర నుంచి కాల్ వచ్చిందా? రాలేదు, నేను కూడా చేయాలనుకోలేదు. నేను క్రిమినల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, కొద్ది రోజుల తర్వాత అటెండ్ అయ్యి పంగట్ల గిరిధర్ అనే పేరుతో ఈ ఎంబీకి ఇప్పుడు ఎవరెవరి మీద వేసాను నేను కేసు, మహేష్ బాబు మీద వేసాను. ఎందుకంటే మహేష్ బాబు నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, హీఈస్ ఆల్సో ప్రొడ్యూసర్. ఎస్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఎంబీ క్రియేషన్స్ కి అధినేతగా ఆయన పేరు ఉంది వికీపీడియాలో. తర్వాత ఎన్ఎన్ నవీన్ మైత్రి మూవీస్, మూడో వ్యక్తి కొట్రాల శివ గారు. అంటే ఎట్ట కొట్రాల శివ గారు డైరెక్ట్ గా నాకు సంబంధించిన దాన్ని నాకు స్టోరీ కాపీ చేశాడు కాబట్టి యాజ్ డైరెక్టర్ గాను రైటర్ గాను ఆయన మీద చేశాను. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఎంబీ క్రియేషన్స్ కి మహేష్ బాబు సంబంధం లేదని పంగట్ల గిరిధర్ అనే పేరుతో, గిరిధర్ గంగాధర్ ఆ పేరుతో ఎగ్జంప్షన్ తీసుకున్నారు క్రిమినల్ కోర్టుకి అటెండ్ కాకుండా. ఈ ముగ్గురు మీద తెచ్చుకున్నారు వాళ్ళు, క్రిమినల్ కోర్టుకి అటెండ్ కాకుండా హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. అసలు మేము వేసిన కేసు మహేష్ బాబు ఎవడి గిరిధర్ ఎందుకు వచ్చాడు మాకు అర్థం కాక మా అడ్వకేట్ అడిగాడు జడ్జి గారిని, ఈజ్ నాట్ లోకల్ స్టాండీ, మేము కేసింది వేసిందంటే మా క్లయింట్ కోరుకుంటుంది మహేష్ బాబు దగ్గర నుంచి రిలీఫ్, లేకపోతే ఇంకోటి దగ్గర నుంచి ఈ న్యాయపరమైన పోరాటంలో ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు మీరు ఈ గరిదరికి ఎట్టొచ్చింది ఎగ్జంప్షన్ అంటే నేనేం చేయలేను, హైకోర్టు వచ్చింది కాబట్టి మీరు హైకోర్టుకి వెళ్ళండి అన్నారు. వెళ్ళిన తర్వాత మేము ఆ తర్వాత మా అడ్వకేట్స్, అంతకుముందు నా అడ్వకేట్ రాజశేఖర్ అయితే ఆయన హైకోర్టులో ఒక అడ్వకేట్ని పరిచయం చేశాడు, చల్లా అజయ్ కుమార్ అని, హీఈస్ ఆల్సో సీనియర్ కౌన్సిలరు. ఆయన ద్వారా హైకోర్టులో వాదోపాదం వినిపించే క్రమంలో హిందీలో తీయకుండా మీరు ఇంత అడిగారు చూసారా, సిటీ సివిల్ కోర్టు కేసాం కేసు. ఓకే, అప్పుడు ఆ హిందీలో తీస్తున్నారని తెలిసి సిటీ సివిల్ కోర్టు కేసి, తర్వాత టీవీలో రాకుండా తర్వాత హిందీలో తీయకుండా మాకు ఇవ్వమని చెప్పాం. ఇవ్వమంటే అసలు ఇప్పటికి నడుస్తుంది కేసు. నిన్న నన్ను సిటీ సివిల్ కోర్టుకి పిలిచారు, నేను ఆబ్సెంట్ అయ్యాని పేరుతో 500 ఫైన్ వేసి. అసలు అదేంది నాకు అర్థం కాలని పరిస్థితి, అసలు వీళ్ళేమో నేరస్తులు, వీళ్ళు క్రిమినల్ కోర్టుకు రారు, సిటీ సివిల్ కోర్టు రారు, హైకోర్టు రాలి, నేను మాత్రం తిరగాలనా, ఇదే న్యాయం ఇది? కాబట్టి వీళ్ళు రాలా, వీళ్ళు ఎక్కడికి రాలేదు. సిటీ సివిల్ కోర్టులో నాకు మొన్న ఫైన్ వేస్తే నేను వెళ్ళాను, వెళ్ళి నేను అటెండ్ 500 రూపాయలు కూడా కట్టా. అంటే వాట్ ఇస్ ఇండికేషన్? రైటర్గా నేను బాధితుడు కావడం ఏంటి, నేను కోర్టు చుట్టూ తిరగడం ఏంటి? అదే సినిమా పెద్దలందరూ కలిసి కూర్చొని దీన్ని షెడ్యూల్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అనేది నా క్వశ్చన్. ఆ తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే వీళ్ళిద్దరికి స్క్వాష్ వేసింది, ఎవరికి, మహేష్ బాబుకి, ఎన్ఏ నవీన్కి. ఈయన క్రిమినల్ కేసు ఎదుర్కోమని చెప్పి అది ఒకసారి అది ఇవ్వండి. చాలా స్పష్టంగా ఈ కేసు విషయంలో స్క్వాష్ వేసింది, వాళ్ళిద్దరికి స్క్వాష్ చేసి క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందిగా, అంటే శివగారిని క్రిమినల్ కేసు ఎదుర్కోమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది చాలా స్పష్టంగా. జడ్జి సురేంద్ర గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. అక్కడ ఎట్ట పోలికలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా అక్కడ క్లియర్ గా, మీరు స్క్రిప్ట్ అంతా కూడా అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తుంది కదా, ఇందాక మేము చదివిన దాన్ని బట్టి మెన్షన్ చేసింది. ఇది యాజ్ ఇట్ ఇస్ గా కోర్టు అనాలిసిస్, ఇది నేను సొంతంగా రాసింది కాదు. అవునవును, వాళ్ళంతా చూసి జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా శివగారిని మీరు క్రిమినల్ కేసు ఎదుర్కోండి, వాళ్ళని వాళ్ళిద్దరు స్క్యాష్ చేసింది. ఈయన చేశాడు, మన సుప్రీంకోర్టుకి పోయాడు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ మీకు పూర్తిగా ఉన్నాయి, రైట్ నుంచి కూడా డాక్యుమెంటేషన్ ఉంది కదా, మీరు ఎదుర్కోవాల్సిందంటే ఇప్పుడు క్రిమినల్ కోర్టులో మళ్ళా ఆయన ఎదుర్కోబోతున్నాడు. అసలు మీరు అడుగుతున్నారు కదా, అసలు ఏంటి ఇది కేసు ఎలా అది ఇది మీరు అడుగుతున్నారు కదా, దానికి వివరణిస్తాను నేను మీకు. ఇప్పుడు నేను పెట్టింది కథా ప్రాంతం దేవరకొండ, అది ఇలా చూపించేసాయండి సార్ మా కెమెరా, నేను చెప్తాను. దేవరకొండ, దేవరకోట హీరో, అది అది ఇవ్వండి మేడం, మీరు అది చూపించండి నేను చెప్తాను. ఇది చూసి చెప్తాను మీకు,
మేడం, అంటే మీ దగ్గర కాపీ ఉంది కదా, ఒకసారి చూడండి, మన ప్రేక్షకులు కూడా, హిట్ ప్రేక్షకులు కూడా అర్థం అవుద్ది. ఎందుకంటే ఇది అవేర్నెస్ కోసం చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. నెక్స్ట్ జనరేషన్ కి ఫైట్ ఎందుకు చేయాలి, మనం అన్యాయం జరిగితే ఎట్ట సమాజం తీసుకెళ్లాలని నేను చెప్పడం కోసం చేస్తుంది. ఇప్పుడు నేను కథా ప్రాంతం దేవరకొండ పెట్టాను, ఆయన దేవరకొండ పెట్టాడు, హీరోయిన్ హీరోది ఒకే ఊరు, నవళ్ళు అంతే సినిమాలు అంతే ఒకే ఊరు కదా, హీరో హీరోయిన్ది. జనరల్ గా ఏంటి, ఎలా ఉంటది, పోలికలు లేకపోతే హీరో ఒక దగ్గర పట్టచ్చు, హీరోయిన్ ఒక దగ్గర పట్టచ్చు. కాపీ కాబట్టి కదా ఒకే ఊరు అయ్యారు, ఒకే ఊరు అయ్యారు కదా. హీరో తండ్రి దేవరకొండ ప్రాంతాన్ని వెళ్ళాల్సి పరిస్థితి రావడం, సినిమాలు అంతేను, సీరియల్ గా అంతేను, అది నవల గడ అంతేను. హీరో తండ్రి తన గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి రావడం, హీరో తన తండ్రి స్వగ్రామంలోకి ప్రవేశించడం, అంటే ఎవరు, మహేష్ బాబు. హీరో తన తల్లి స్వగ్రామంలోకి రావడం, సినిమాలు కూడా అంతే కదా. ఇప్పుడు ఉదాహరణ మీకు, అమ్మాయి ఏం చేస్తుంది, బిజినెస్ బుక్ లో ఫోటో చూసి నువ్వు పలానాడు తండ్రి అంటది. ఇక్కడ నా నవల్లో ఏంటి, ఈ అమ్మాయి వీళ్ళిద్దరు ఇష్టపడుతుంటే వాళ్ళు పలాని వాడి కొడుకుని ఇష్టపడుతున్నానమ్మా అంటే, ఎవరు చచ్చిపోతే మన ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటున్నాం, వాడి కొడుకు వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు, వచ్చేసేయమంటది వాళ్ళ మదరు. అసలు ఏంది మా నాన్నకి ఆ ఊరికి సంబంధం ఏంటి, వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఏందో తెలుసుకోవడం కోసం ఊర్లోకి వెళ్తాడు. ఊర్లోకి వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ ఉండే 20 ఏళ్ళ నుంచి ఆ ఊర్లో స్కూల్ ఉండదు, రోడ్లు ఉండవు, పాఠశాల రవాణా సౌకర్యం పునరుద్ధరించడము ఇవన్నీ చేస్తాడు. సినిమాలు అంతేను, నవల్లో కూడా అంతే కదా, యాసిటీస్ కదా. తర్వాత హీరో తన గ్రామంలోకి వచ్చే విషయం హీరోయిన్ చెప్పుకుంటూ వస్తాడు. సినిమాలో కూడా అంతే కదా, హీరోయిన్ తెలుసా, తర్వాత తెలుసు కదా అమ్మాయి వస్తుంది ఊర్లోకి. హీరో ఏం చేస్తాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు. కాపీ జరగకపోతే ఎక్కడ ఉండాలి కదా హీరో, అదే ఇంట్లో ఎందుకు ఉంటాడు, అంటే వాళ్ళది అదిగాడ వాడారు. తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దేవరకొండ పరిసర గ్రామ ప్రాంత ప్రజలు ఖాళీ చేయించాలనుకోవడం, అంటే నేను భూమి పరిహారం పేరుతో వాళ్ళు స్ట్రగుల్ చేస్తుంటారు కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, కోస్టల్ కారిడార్ అనే పేరుతో భూములు ఖాళీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే రైతుల్ని వాళ్ళు అటాక్ చేయడమే కదా, అది లాస్ట్ సీన్ అంతా అదే కదా, వాళ్ళ మీద దాడే కదా. తర్వాత హీరో తన ఆ ఊర్లో పెద్ద విద్యావంతుడు, నవళ్ళు అంతే సినిమాలు కూడా అంతే కదా, కానీ ప్రాజెక్టుల కోసం భూమి సమీకరించడము, అదేవిధంగా ఆ భూములు కోల్పోయిన రైతుల ఆక్రందన లాస్ట్ సీన్ చూడండి, అదంతా హాస్టల్లో ఉండడం, తర్వాత హీరోయిన్ ఒకే కాలేజ్ చదవడము, హీరోయిన్ హాస్టల్లో ఉండడము, ఇక్కడ కూడా హాస్టల్లో ఉండడము, తర్వాత హీరోయిన్ కి ఒక భావన వేసా రంగనాథ్, అదే కదా వెన్నెల కిషోర్ పాత్ర, ఇక్కడ అదేను. తర్వాత బాబాయ్ పాత్ర రఘువీరారెడ్డి, రఘువీరెడ్డి పాత్రలో శశి అనే పాత్ర, తర్వాత రఘువీరెడ్డి రాఘవరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, రాఘవరెడ్డి పాత్ర వెంకటరత్నం, రఘువీరెడ్డి పాత్రలు శశి, రాఘవరెడ్డి కొడుకులుగా సత్యారెడ్డి బాజిరెడ్డి వేసే, ఇక్కడ వెంకటరత్న నాయుడు కొడుకు పేరు రాజు అని పెట్టుకున్నారు. అంటే నేనేమంటానంటే యాజ్ టీజ్ గా కాపీ కొట్టి మేమే తప్పులే అన్నట్టు గట్టి తిరుగుతారు సొసైటీలో. అందుకే సినిమా పరిశ్రమ నేను ఈరోజు క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఈయన తప్పు చేసిన విషయం తెలుసు కదా, ఈయన తప్పు చేసిన విషయము సినిమా పరిశ్రమ అందరూ తెలుసు. ఇప్పుడు మనం ఎవడన్నా ఒకడు తిన తప్పు చేస్తే వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు కదా, అంటే క్రైమ్ అని తెలియకపోతే వేరు, సినిమా రంగంలో అందరూ తెలుసు. నేను ఈ సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వన్ ఆఫ్ ద లీడరు ప్రసన్న కుమార్ నాకు సిటీ సివిల్ కోర్టులో కలిశాడు. ఏంటి ఇక్కడికి వచ్చారు శరత్చంద్ర అంటే, నేను అప్పుడు సిటీ సివిల్ కోర్టులో కేసు గురించి వచ్చా, వచ్చి వస్తే ఆయన ఏమన్నాడంటే, దీని గురించి దాసరి గారు నాకు ఆల్రెడీ చెప్పారు, పాపం అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, అబ్బాయికి అన్యాయం జరిగిందని ప్రసన్న కుమార్ కంప్లైంట్ అయ్యాడు నాతోటి.